le taxi à Paris. హలో ఎవరు? అది కపిల్ చిట్ ఫండ్స్ నుంచి వచ్చాం. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే. హలో, రెండు సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనులేక? కాదు, నీ మీద క్రష్. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడే తేలాలి. హలో మేడం, నా డబ్బుల సంగతి ఏంటి? ఊరినో నేను. మీరెన్ని చెప్పినా నేను డబ్బులు కట్టను, కట్టలేను. అరే, అలాంటి ఎలాగండి? డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఊరినో ఆయను, ఎన్నిసార్లు చెప్పాలి? ఆ డబ్బులు తీసుకుంది నేను కాదు, మా నాన్న. ఆయన ప్రకటన ద్వారా నాకు తెలీదు. మీకు కుదిరితే ఆయన పట్టుకుని వసూలు చేసుకోండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. అంటే నిజం తాళం కాదా? తల్లి కూతురు ఇద్దరు మామూలు కంచులు కాదురా, కర్రగా పెట్టిన కంచులు. ఇదిగో, అందరిని మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయలేవు. మా డబ్బులు మాకు ఇచ్చే. ఊరినాయను, మేము ఎవరిని మోసం చేయలేదు. మమ్మల్ని అందరూ మోసం చేశారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇస్తే తప్ప మేము మీకు డబ్బులు కట్టలేము. అబ్బే, ఇదో కొత్త రకం స్టోరీయా? ఎలగలక్కదురా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సచ్చినట్టు కడతారు. ఇచ్చుకోండి, మాకేం భయమా? డబ్బులు తీసుకుంది మేము కాదు, మా నాన్న. చా, మీ అమ్మ కూడా సంతకం చేసింది. మీ నాన్న లేకపోతే ఈవిని జైల్లో పెడతారు. ఏమిటి, వీళ్ళు పోలీసులు జైలు అంటున్నారు, నిజంగానే నన్ను అరెస్ట్ చేస్తారా? మరి చేయరండి. ఊరినాయను, నువ్వెవరికి భయపడకు. మీరేవైనా చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, మేం కట్టలేము. అలాగే నువ్వు ఆగరా, ఇందాక మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలన్నారు కదా? అవును. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా, అందా కట్టేయచ్చు. సరే, మీ వల్ల అయితే వసూలు చేయండి, చూద్దాం. పదండి. రేయ్, నువ్వు వెళ్ళిపోరా, నేను పని చూసుకుని వచ్చేస్తా. అంతేలేరా, అవకాశం వచ్చేసరికి. ఏ, ఏంటి సరిగ్గా కూర్చోలేరా? ఊరినాయను, నేను అసలు అబ్బాయిల బైకే ఎక్కను తెలుసా? ఇదే ఫస్ట్ టైం. ఆహా, నేను మాత్రం రోజు 10 మంది అమ్మాయిలు బైక్ ఎక్కించుకుని తిరుగుతుంటాను. మరి నేను ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఏమో, ఎవరు తెలుసు? నేను ఇలా జరిగి కూర్చుంటాను. ఎక్కువ జరిగితే కింద పడిపోతారు. చెప్పాలా? చెప్పండి. రైట్, ఇటు 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 వెళ్ళండి, తిందక వెళ్ళండి. స్ట్రైట్. ఏ, ఆపండి ఆపండి ఆపండి. ఈలే సార్, డబ్బులు. ఏంటి బళ్ళు వచ్చావు, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు, గిబ్బు లేదు, పోలీస్ స్టేషన్ లో కుమ్మిస్తాం. జాగ్రత్త సార్. ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు, నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా, బాగున్నారా? బయట నిలబడ్డారంటే లోపలండి, లోపలండి. పదండి. ఏమైనా కానీ సార్, మీరు పేపర్లు అమ్మి ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మీ మీద స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అది అంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే, మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్, పని అంతా మీతోని, ఈ అమ్మాయితోనే. ఏమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో, ఓ సారీ, 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే సరే. ఏమే? Yes darling, get 10,000 rupees for him. No please. I say no please. నీ దన్న పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. It's okay. నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, నువ్వు ఒక్కసారి అడగగానే ఇచ్చేసాడే. అదే మరి టాలెంట్ అంటే. ఓకే. ఓయ్, మొత్తం డబ్బులు నువ్వే తీసుకుంటాయి ఎలా? మరి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు, అమ్మాయిని అర్థం చేసుకో. 50-50. ఓకే ఓకే, థ్యాంక్స్.
ఎక్స్క్యూజ్ మీ, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఇక నుంచి మీ తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచండి. ఇది అక్కడ పెట్టేసే. ఓకే. రే, బాడీ స్ప్రే పెళ్ళి ఉందరా? ఏది రే, ఇది గ్లాస్ క్లీనర్ రా. ఊరినా ఆయన వీడి ఇక్కడ ఉన్నాడా? తను విడిపని. ఇదేంట్రా బాబు దొబ్బేస్తుంది? ఎలాగైనా దీన్ని వదిలించుకోవాలరా బాబు. హలో 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 మహేష్, అంత ఓవర్ యాక్షన్ వద్దు. 4 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, రెస్పాన్స్ లేదు. అది యాక్చువల్గా సరే సరే, నేను అర్జెంటుగా కలవాలి. ఇప్పుడా? అర్జెంటుగానా? నేను ఇప్పుడు కలవలేనండి. ఎందుకు? నేను ఇప్పుడు ఓడియన్ థియేటర్లో ఉన్నానండి, అందుకే కలవలేను. ఓహో, ఓడియన్ థియేటర్లో ఉన్నావా? అవునండి. సినిమా చూడ్డానికా? సినిమా థియేటర్కి వచ్చే సినిమా చూడడానికే కదండి. అయ్యో నిజంగానా? నేను ఇంకా సరుకులు కొనడానికి అనుకున్నాను. ఒక్కడివేనా కూడా ఎవరన్నా? నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వచ్చానండి. ఓహో, నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏ ఉండకూడదా? ఏది, ఒకసారి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వు. అబ్బే, తను అస్సలు మాట్లాడదండి. అందులోను అమ్మాయిలంటే చాలా సిగ్గు, అస్సలు మాట్లాడదు. అస్సలు సిగ్గులేదండి. హలో హలో, మహేష్ గర్ల్ ఫ్రెండ్, నీ పేరేంటి? శ్వేత బసు అండి. ఓ, శ్వేత బసు, మీ పాష బసు కాదు? ఆవిడ మా అక్కేనండి. మహేష్, నీ గురించి నాకు చెప్పనే లేదే. ఏం మహేష్, చెప్పలేదా? హచ్చరి, ఓడియన్ థియేటర్ లో ఏం సినిమా చూస్తున్నారు? నచ్చావులే. మహేష్ అంటే మీకు చాలా ఇష్టమా అండి? అబ్బో చెప్పలేనంతండి. హలో రాణి గారు, మాకు సినిమాకి టైం అయిందండి, మేము బయలుదేరతాం మీతో తర్వాత. మీకు విషయం తెలుసా? నేను కూడా ఓడియన్ థియేటర్ లోనే ఉన్నాను. థియేటర్ లోనే ఉందంటరా? మీరు కరెక్ట్ గా ఎక్కడున్నారండి? ముందు మీరే చెప్పండి, ఎక్కడున్నారు? మేము పాప్కార్న్ కౌంటర్ దగ్గర ఉన్నామండి. ఆహా, మేము కూడా పాప్కార్న్ కౌంటర్ దగ్గరే ఉన్నామే. ఏకడా ఇకడా, నా కూడా పాప్కార్న్. మహేష్, నువ్వు చాలా టాలెంటెడ్ రా. వీడు వీడు వీడి ఫేస్ చూస్తేనే తెలుస్తుంది పెద్ద బేవసరు. నన్నంటే బాగా చెప్తున్నాను. నువ్వు పోయి, నువ్వు తీ కలెక్షన్ ఇక్కడ. మీరు చెప్పిన కస్టమర్ చాలా జిడ్డుగాలండి. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం అంటే మీ దగ్గర నుంచి తప్పించుకునేంత కష్టం అండి. ముందు ఈ స్టోరీలని ఆపి పాకెట్ లో ఎంత డబ్బులు ఉన్నా తీ తీ కలెక్షన్ తీ. అరే ఉంచి బై. ఓయ్ అదేంటి? అరే 400 కలెక్ట్ చేసి అదేంటి అంటావేంటి? ఓకే ఇదిగో 200 50 50. ఆహా, నువ్వు మహేష్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత బసునా? దోల్ తీరిందా? బాగా తీరిందా. ఎంతసేపు ఏదో చూడాలి బాబు. నువ్వు కాల్ చేసిన డబ్బుల కోసమేగా, తీసుకో. మహేష్, మన ఇద్దరి మధ్య రిలేషన్ డబ్బులేనా? అలా అని కాదు. మరైతే డల్గా ఎందుకున్నావు? ఏం లేదు. ఏవి లేనప్పుడు కొంచెం నవ్వచ్చుగా. ఓరినా ఆయనో, నవ్వరా? నవ్వు. నవ్వంటే ఇది కాదు, ఎలా నవ్వాలో నేను చూపిస్తాను. నవ్వంటే ఇది ట్రూ స్మైల్, ఇక్కడ టచ్ చేస్తుంది. హలో, ఏంటి బాల చేతులు చెప్పా, ఏంటి విషయం? ఏం లేదండి, మొన్న మొన్న అలాగే పరిగెట్టుకుంటూ ఇలా అదే ఇలా కౌగిలించుకున్నారు కదా. అమ్మో, ఏమో అనుకున్నాను కానీ నువ్వు మామూలుడివి కాదు. అయ్యో నేనేం చేశానండి? ఓర్నాయనో, నీ దొట్టి బుర్రే అనుకున్నాను కానీ చాలా గట్టి బుర్రే. మొన్న వాడెవడో వెద వెనక్కు పడుతున్నాడని నిన్ను. అతను ఇప్పుడు కూడా మీ వెనకాలే ఉన్నాడండి. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. అర్జున్కి బండి అంటే పిచ్చి, బండే ప్రాణం. వాడు దాన్ని పోగొట్టుకుని ఎంత బాధపడ్డాడో కల్లారా నేను చూశాను. అందుకే ఎలాగైనా సరే బండి తెచ్చి వాడికి ఇవ్వాలనుకుంటున్నాను, అది ఎంత రిస్క్ అయినా సరే. మహేష్, నిజంగా నువ్వు గ్రేట్ రా. ఒక ఫ్రెండ్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావంటే నేను ఈ లవర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్.
లవ్ యూ రా మహేష్. లవ్ యూ టూ. లవ్ యూ. అంతకు ముందు వరకు టెన్షన్ పడుకో, నేను చేయనమ్మా. గజం వాట్ యు డూయింగ్. ఇన్ని రోజులు నీకు టైం ఇచ్చానే, ఇక ఓపిక లేదు. అందుకే ఇక్కడికి నిన్ను బలవంతంగా తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకోవడానికి. ఎవడు అడ్డొస్తాడో చూద్దాం. నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండడానికి వీల్లేదు. ఏయ్, అయినా నా దగ్గర లేనిదేంటి, వాడి దగ్గర ఉన్నదేంటి? ఇప్పటికైనా డిసైడ్ అవ్వు. నీకు ఎవ్రీథింగ్ నేనే. కార్, హౌస్, నీకు ఎంత కావాలంటే అంత డబ్బు. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. ఇవన్నీ నీ దగ్గర ఉన్నాయి, కానీ నా మనసే వాడి దగ్గర ఉంది. నన్ను తీసుకురాగలవు, కానీ నా మనసుని మాత్రం తీసుకురాలేవు. నువ్వు వస్తావని నాకు తెలుసురా. ఇక్కడతో గేమ్స్ అన్ని ఆపేసి డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. దీని మనసు దీని దగ్గర లేదంట, నీ దగ్గర ఉందంటగా. నీకు బైక్ కావాలో దీని మనసు కావాలో డిసైడ్ చేసుకో. ముందు దీని మనసు వెనక్కి ఇచ్చేస్తావో నీ బైక్ వెనక్కి తెచ్చుకుంటావో చెప్పు. రే, ఇంతకీ నీ బైక్ ఎక్కడుందో తెలుసా? డెల్లాపూర్ బ్రిడ్జ్కి కిలోమీటర్ అవతల రైలు పట్టాల మీద ఉందిరా. 40 మినిట్స్లో తీయకపోతే నీ బైక్ తుక్కు తుక్కు అయిపోతుంది. అక్కడ ఆల్రెడీ ముంబై ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఇదా అదా డిసైడ్ చేసుకో. దెర్ ఇస్ నో టైమ్. బాస్, నాకు నా బైక్ కావాలి కావాలి అని అడిగి అడిగి అలసిపోయాను. అయినా నాకు నా బైకే కావాలి. నాకు నా బైకే కావాలి. నువ్వు నాకు నచ్చావురా. వెళ్ళు, వెళ్ళి బైక్ తెచ్చుకో. నువ్వు చెప్పే దాంట్లో జెన్యునిటీ ఉందా బాస్? 100%. సరే, మంచి ఆఫర్ ఇచ్చావు. థ్యాంక్స్. నాకు నా బైక్ కావాలి, బైక్ మీద తిరగడానికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా కావాలి. అర్జున్, జాగ్రత్తగా విను. సెకండ్ ప్రైజ్ బైక్ గుర్తుందిగా. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. వాళ్ళు వచ్చేస్తారు. కాలేజ్ రా, లోపలికి వెళ్తే కుమ్మేస్తారు.